తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఉదయం నుండి వేలాది భక్తులు ఆలయానికి విచ్చేసి ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేయడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి దూసా రాజేశ్వర్ తెలిపారు. శివాయ. వేములవాడ క్షేత్రము దక్షిణ కాశీ హరిహర క్షేత్రం. ఈ వేములవాడ క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా గత 15 రోజుల నుండి మనకు ఆది సోమ మంగళవారాల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, తర్వాత ఈరోజు సాయంకాలము జ్వాలతోరణము, స్వామివారి సేవలు ఊరేగింపు ఈరోజు కార్యక్రమం. ఈరోజు సుమారు 25,000 వరకు భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని ఉంటారు. అంటే భక్తుల సౌకర్యం కొరకు ఇక్కడ మనకు దేవాలయ సిబ్బంది, ఇటు SPF సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం వేములవాడ కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది. సుమారుగా కార్తీక పౌర్ణమి సందర్భంగా సుమారుగా 20 నుంచి 30 వేల మంది వరకు భక్తులు వచ్చి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం కార్తీక దీపాలు వెలిగించి తమ యొక్క కోరికలను తీర్చాలని వేడుకున్నారు. కెమెరామెన్ ఆయుక్తో అజయ్, కరీంనగర్.